లో జరుగుతున్న పరిణామాలను ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారని కాకినాడ టీడీపీ అధ్యక్షుడు నవీన్ అన్నారు చంద్రబాబుపై కక్ష్య సాధింపు చర్యలో భాగంగా అరెస్టు జరిగిందని అన్నారు సీఎం జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడ్డారు చంద్రబాబు త్వరగా బయటకు రావాలని భువనేశ్వరి సత్యదేవుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు చంద్రబాబు కేసుల నుంచి నిర్దోషిగా త్వరగా బయటకు రావాలని కోరుకుంటున్న టీడీపీ శ్రేణులతో మా ప్రతినిధి ఉదయ్ ఫేస్ టు ఫేస్ Thank you. నా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు రిమాండ్ బెయిల్ నిరాకరణ వంటి అంశాలపై టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి ఎక్కడికక్కడ దీక్షా శిబిరాలను ఏర్పాటు చేసి నిరారదీక్షలు అయితే ప్రారంభించాయి తమ నేత జైలు నుంచి త్వరగా రావాలని తమ ఇష్టదైవాలకి అయితే మొక్కుతున్నారు ఇప్పుడు మనం అన్నవరంలో ఉన్నాం అన్నవరంలో చంద్రబాబు సత్యమని నా భువనేశ్వర్ అయితే సత్యదేవుడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఆయన తొందరగా ఆరోగ్యంగా జైలు నుంచి బయటకు రావాలని ఆయన ఆమె అయితే సత్యదేవుడికి అయితే పూజలు చేయడం జరిగింది ఇప్పుడు మనతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు నవీన్ ఉన్నారు ఆయనతో మాట్లాడుతున్నారు సార్ చెప్పండి చంద్రబాబు అర అరెస్ట్ చేసి జైల్లో ఎక్కువ కాలం ఉంచితే టీడీ అధికార పార్టీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది అనుకో దాన్ని మీ టీడీపీ పార్టీ ఎలా ఎదుర్కోబోతుంది ఖచ్చితంగా ఈ అక్రమ అరెస్ట్ అయితేగా మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో సహా దేశం అంతా యావత్ దేశ ప్రజలందరూ కూడా ఖండించడం జరుగుతుంది అంటే ఎన్ని రోజులుండి వాళ్ళ లోపల ఉంచే అంత పైచాచిక ఆనందాన్ని జగన్ గారు పొందుతున్నారని నేను ఈరోజు అనుకుంటున్నాను ఎందుకంటే ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ ఉందో దాంట్లో కేసులు అసలు ఈయన ప్రమేయం ఉన్నట్టు కూడా దాఖలాలు లేవు సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్లలోనే ఒక్కో పేజీలోనే ఒక్కో విధంగా వాళ్ళు చేయడం జరిగింది కేవలం ఆయన్ని అరెస్ట్ చేసాం అని చూపించుకోవడానికి తప్ప దాన్ని వేరే విధంగా కాదని చెప్పదలుచుకున్నాం సార్ అంటే టీడీపీ ఇప్పుడు మరో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఈ సంక్షోభం నుంచి మీరు ఎలా బయటపడిపోతున్నారు టీడీపీ పార్టీకి ఎనభై మూడు నుంచి కూడా సంక్షోభాలు అన్నది కొత్త కాదు ఏవిని కానీ టీడీపీ పార్టీ ఏ దేశంలోనే ఏ పార్టీకి లేనంత బలమైన కేడర్ కానీ నాయకత్వం కానీ ఉంది మా అధినాయకుడు ఒక జైల్లో ఉన్నాడు తప్ప ఉన్న క్యాడర్ కానీ నాయకత్వం కానీ రోడ్ల మీద మీరు ఈ రోజుకి కూడా చూస్తున్నారో వాళ్ళు చేసి శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం ఆయన బయటకు వచ్చేదాకా అని శాంతియుత పోరాటం చేస్తున్నాం ఎటువంటి ఇబ్బంది కూడా టీడీపీ పార్టీకి అయితే ఉండదు సార్ చంద్రబాబు లాయర్ అయితే ఒక కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయనకి ప్రాణహాని ఉందని చెప్తున్నారు దీనిపై మీ టీడీపీ శ్రేణులు ఏ విధంగా పోరాడబోతున్నాయి ఖచ్చితంగా మేము ఇంత సమన్వయంతో ఇంత మేము ఈ పోరాటం చేయడానికి అగ్రెసివ్గా వెళ్ళకపోవడానికి కారణం ఆయనకి లోపల ఏమన్నా ఆని ప్రాణాన్ని తలపెడతారేమో అని ఒకే ఒక అనుమానంతో అనుమానం అయితే ఉంది ఖచ్చితంగానే ఎందుకంటే దానికి కూడా వెనకాడిన ప్రభుత్వం ఇది ఈరోజు మనం రాష్ట్రంలో చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరు మాట్లాడితే వాళ్ళని తొక్కేయడం కానీ నొక్కేయడం కానీ పైకి పంపింగ్ చేయడం కానీ లేకుండా చేయడం కానీ చేసిన ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం కాబట్టి ఒక అనుమానం ఉంది కానీ ఏదేమైనా సరే ఆయనకి ఏమీ కాకుండా బయటకు రావాలని మా అందరి తపన తాపత్రయం దాని గురించే మేమందరం కూడా గుళ్ళు పూజలు చేసి శాంతియుతంగా పోరాటం చేయడం అర్థం తమ నేత అయితే బయటకు వస్తారని చెప్తున్నారు పై చంద్రబాబుని అరెస్ట్ చేసి పైసేసకు ఆనందం పొందుతున్నారని వైసీపీ ప్రభుత్వం అలాగే ఈ కుట్రలు అయితే తమ సమర్థవంతంగా ఎదుర్కొని చంద్రబాబుని క్షేమంగా బయటికి తొందరలోనే తీసుకొస్తామని నవీన్ చెప్తున్నారు మరోవైపు తమ నేత తమ నేతపై ఎటువంటి కుట్రలు చేసినా అవన్నీ తిప్పికొట్టడానికి సమర్థవంతంగా టీడీపీ పార్టీ ఉందని చెప్తున్నారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీడీపీ అభిమానులంతా ఏకమై ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు అయితే వ్యతిరేకిస్తున్నారని నవీన్ చెప్తున్నారు న్యూస్ త్రీ